క్రికెట్ ప్లేయర్స్ ఎక్కువ సార్లు ఎప్పుడూ ఉంటారు అది ప్రొఫెషనల్ లైఫ్ అయినా లేదా పర్సనల్ లైఫ్ అయినా ఎప్పుడు వాళ్ళ ఉనికి చాటుకుంటూ ఉంటారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరుగుతుంది ఇండియా క్రికెట్ ప్లేయర్స్ చాలా స్కిల్ఫుల్ అండ్ టాలెంట్ ఉన్నవాళ్ళు అందుకే వాళ్ళ స్పోర్ట్స్ కెరియర్ మాత్రమే కాకుండా బయట రెస్పెక్టబుల్ పోస్ట్లలో గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు మహేంద్ర సింగ్ ధోని మహేంద్ర సింగ్ ధోని ఇండియా క్రికెట్ టీమ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోని ఉంటుంది కానీ క్రికెట్ మాత్రమే కాకుండా ఎంఎస్ ధోని రెండు వేల ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా నియమించారు సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ ని రెండు వేల పదిలో ఇండియా ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ గా సత్కరించారు రెండు వేల పన్నెండు కూడా నామినేట్ అయ్యారు హర్భజన్ సింగ్ ప్రపంచం మోస్ట్ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ని పంజాబ్ గవర్నమెంట్ సత్కరించింది వరల్డ్ కప్ గెలిచిన మొదటి ఇండియన్ కెప్టెన్ కపిల్దేవ్ రెండు వేల ఎనిమిదిలో కల్నల్ గా నియమితులయ్యారు ఉమేష్ యాదవ్ ఇండియా క్రికెట్ టీంలో ఫాస్ట్ పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ ను ఆర్బిఐ అసిస్టెంట్ మేనేజర్ పదవితో సత్కరించారు ఇక జోగేందర్ సింగ్ శర్మ మ్యాజిక్ క్లాస్ ఓవర్ స్పెషలిస్ట్ జోగేందర్ శర్మ రెండు వేల ఏడులో ఒక యువ భారత జట్టును తన అద్భుతమైన బౌలింగ్ స్పెల్తో మొదటి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ను ఇండియా గెలవడానికి కారణమయ్యాడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్లో ఆడియన్స్ ఊపిరి బిగబట్టుకున్న క్షణాల్లో జోగేందర్ నిలబడి ఇండియా ఘన విజయం సాధించడానికి కారణమయ్యాడు అలా ఇండియా విజయానికి జోగీందర్ చేసిన కృషికి హర్యానా గవర్నమెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని కిచ్చి సత్కరించింది